చూస్తున్నారు, బెంజమిన్ అయ్య గారిని చూస్తున్నారు, కేఆర్ సింగ్ అయ్య గారిని చూస్తున్నారు, అనేక మందిని చూస్తున్నారు. వాళ్ళని మనం కాపీ కొట్టడానికి కాదు, వాళ్ళని మనం అనుసరించాలి. కానీ దేవుడు అనేది నేను టోటల్ డిఫరెంట్ గా నిన్ను నడిపించబోతున్నా. నమ్మే వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టండి, అది నాకే జరుగుతుంది అని. టోటల్ డిఫరెంట్ గా ఏలియా, ఎలీషా, గడి చెప్పండి, చెప్పాలి 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 చెప్పాలి. ఎవరు? ఏలీషా ఏలియాని వెంబడిస్తున్నాడు. కాపీ చేయడానికి అన్నీ ఉన్నాయి. ఏలియా అన్నాడు, నేను పైకి ఎత్తబడుతున్నా, వాట్ యు, నా దగ్గర నుండి నీకేం కావాలి? అదే మీరే అయితే, అన్నా నీ బైబుల్ కాలేజ్ నాకు ఇచ్చేసి వెళ్ళిపో అన్నా, నీ చర్చి నాకు ఇచ్చేసి వెళ్ళిపో అన్నా, అక్కడ చర్చి నాకు ఇచ్చేసి వెళ్ళిపో అన్నా, భీమవరంలో చర్చి నాకు ఇచ్చేసి వెళ్ళిపో అన్నా, ఒంగోలులో చర్చి నాకు ఇచ్చేసి వెళ్ళిపో అన్నా, అన్నా బైబిల్ కాలేజ్ నాకు ఇచ్చేసి వెళ్ళిపో అన్నా, మా పెద్ద కొడుకు ఒక బైబిల్ కాలేజ్ అన్నా, వీళ్ళకి ఒక బైబిల్ కాలేజ్ అన్నా అనేవాళ్ళం. కానీ కాపీ కొట్టడానికి అన్ని మార్గాలు ఉన్నాయి ఎలీషాకి. కానీ ఎలీషా అన్న మాట ఏంటి తెలుసా, నాకు నీ బైబిల్ కాలేజ్ అక్కర్లా, ఎవరికి ఇచ్చుకుంటా ఇచ్చుకో, కానీ నాకు కాపీ కొట్టే బతికక్కర్లా, నాకు ఐ వాంట్ ద డబల్ ఫోల్డ్ ఆఫ్ యువర్ స్పిరిట్, రెండు పాళ్ళ ఆత్మ నాకు కావాలి. ఈ పక్క జ్ఞాన వేళను చప్పట్లు కొడుతుండగా మమ్రే చెట్టు కింద అడుగు పెట్టిన అదే దేవుడు ఈరోజు నువ్వు అడగాలి, రెండు పాళ్ళ ఆత్మ నాకు కావాలి అని. ఇప్పుడు చెప్పలు కొట్టాలి, ఇప్పుడు ఉండండి, మీకు తెలుసా ఏలియా అన్న మాట, యు హ్యావ్, నువ్వు బహు కష్టతరమైంది అడిగావు, అయినా నో ప్రాబ్లం, నువ్వు నన్ను చూడటానికి రెడీ అయితే అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా. మీకు తెలుసా ఏలీషా ఏలియా ఆనందించింది ఏంటి తెలుసా, నన్ను కాపీ కొట్టడానికి నువ్వు ఇష్టపడలా, ఏకంగా దేవుడు ఏమైతే ఉద్దేశించాడో అది నీ ద్వారా జరిగించడానికి నువ్వు ఆశించావు. ఈరోజు నేను చెప్పన ఈ పాస్టర్ల మీటింగ్, అందుకే దేవాది దేవుడు డాక్టర్ సతీష్ కుమార్ అయ్య గారిని వాడుకున్నాడు. ఆయన ఆశ ఒకటే, నన్ను అనుసరించండి, దానికి మించి మీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం ఉంది, దానిని మీ ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు అంతే. హల్లెలూయా. ఏమండి, ఒక అతనికి ఎన్ని తలంతులు? 5. ఇంకొక అతనికి? 2. ఇంకొక అతనికి? అబ్బో, అంత ఉందగా, నాకు కూడా 5 ఇవ్వచ్చుగా, అంత ఉందగా, నాకు కూడా 5-15 ఇవ్వచ్చుగా, అంటే మా ఇంట్లో ఒక బిందు కాదు, ఎన్నో బిందులు ఉన్నాయి, అన్ని బిందులు ఇవ్వకుండా మా అమ్మ నాకు చిన్న గిన్నె ఎందుకు ఇచ్చింది? నా సామర్థ్యం ఎంతో మా అమ్మకి తెలుసు. ఈ రోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా ప్రతి ఐగారులతో దేవాది చెప్పేది, దేవుడు చెప్పేది, గాడ్ నోస్ యువర్ ఎబిలిటీ, నీ సామర్థ్యం ఆయనకి తెలుసు, దాన్ని తగ్గ దేవుడు కార్యం చేస్తాడు. ఎవరిని కాపీ చేయక్కర్లా. What God is doing in others' life is none of our business. ఇతరుల బతుకులో దేవుడు ఏం చేస్తున్నాడు అది మనకు అనవసరం. నిన్ను ఎందుకు పిలిచాడు అది చేయడం, అది గొప్ప పని, ఒక అద్భుతం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఒక అతనికి 5 తలంతు ఇచ్చి ఏమన్నాడు తెలుసా, దీన్ని వృద్ధిపరచన్నాడు. 2 అతనితో కూడా ఏమన్నాడు, 2 ఇచ్చి వృద్ధిపరచన్నాడు. ఒకటి ఇచ్చిన అతను ఏమన్నాడు,
వృద్ధిపరచను. కానీ ఒక అద్భుతం వచ్చాడు, రానే వచ్చాడు యజమాని. అమ్మా వచ్చాడా బాబు వచ్చాడా అనుకోగానే ఫస్ట్ టైం తడిగాడు. నానా ఎన్ని చేసేవన్నాడు. 5కి 5 చేశానన్నా అనగానే అన్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా. రెండో అతనితో అన్నాడు, నువ్వేం చేసావు నానా, ఇంకా మరి 5ను ఇంక మరి 2ని సంపాదించా. ఏమన్నాడు, బల నమ్మకమైన చెప్పాలి బల నమ్మకమైన. మూడో అతనితో అడిగాడు, అనగానే నువ్వెత్తని చోటున కొయ్యవాడవను, చల్లని చోటున కూర్చువాడవను అని చెప్పి నేను మట్టిలో పాతేసా భూమిలో పాతేశాను అన్నాడు. మీకు తెలుసా అతన్ని, ఇప్పుడు ఫస్ట్ అతన్ని ఏమన్నాడు, బల నమ్మకమైన, రెండో అతన్ని ఏమన్నాడు, బల నమ్మకమైన మంచిదాస, మూడు అతన్ని ఏమనాలా, అపనమ్మకస్తుడు అయిన సోమరి అయిన చెడ్డదాసుడు అనాలి. అవునా కదా? ఫస్ట్ అతను ఏమన్నాడు, బల నమ్మకమైన మంచిదాసుడు. రెండో అతను ఏమన్నాడు, బల నమ్మకమైన మంచిదాసుడు. మూడు అతను ఏమనాలి, అపనమ్మకస్తుడు అయిన సోమరి. ఎందుకంటే ఫస్ట్ అతను నమ్మకస్తుడు అన్నాడు, సెకండ్ అతన్ని నమ్మకస్తుడు అన్నాడు, మూడు అతను ఇప్పుడు ఏమనాలా, అపనమ్మకస్తుడు అనాల. కానీ బైబుల్ చెప్తుంది అపనమ్మకస్తుడు అన్న వర్డ్ ఉపయోగించలా, సోమరి అయిన చెడ్డ దాసుడు అన్నాడు. అంటే ఫస్ట్ దాసుడు నమ్మకస్తుడే, రెండో దాసుడు నమ్మకస్తుడే, మూడో దాసుడు కూడా నమ్మకస్తుడే, నమ్మకస్తుడే కానీ ఫలించలా. ఈరోజు అనేక మంది పాస్టర్లు పురుషుల విషయంలో నమ్మకస్తులే, స్త్రీల విషయంలో నమ్మకస్తులే, డబ్బుల విషయంలో నమ్మకస్తులే, ప్రార్థన విషయంలో నమ్మకస్తులే, బైబిల్ చదవటంలో నమ్మకస్తులే, కానీ ఫలించలేకపోతున్నారు. ఫలించలేకపోతున్నారు. ఎందుకని, ఎందుకు ఫలించలేకపోతున్నారు? ఒకే ఒక కారణం, ఫస్ట్ అతను నమ్మకస్తుడు కానీ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆమేనా లేదే? రెండో అతను నమ్మకస్తుడు కానీ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. మూడో అతను నమ్మకస్తుడు కానీ బయటికి వెళ్ళి కష్టపడడానికి ఇష్టపడలా, అన్ని కాళ్ళ దగ్గరికి రావాలనుకున్నాడు. అందరికీ కాళ్ళ దగ్గరికి రావు, చేతులకి మురికంటాలి, మోకాలకి మురికంటాలి, కష్టపడాలి, ఫలితం చూస్తా. ఒక్క నిమిషం చెప్పలు కొట్టండి ఏసైకి. ఏమంటే కొట్టే చప్పట్లు కూడా అలా అలా ఉండాలి అది అతి. హల్లెలూయా. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా ఇక్కడికి వచ్చిన పాస్టర్లు అందరూ ఒక్క క్షణం, ఆర్ యు రెడీ? ఎంతమంది పాస్టర్లు అండి నమ్మకంగా ఉండేవాళ్ళు ఉన్నారండి, పురుషుల విషయంలో, స్త్రీల విషయంలో, డబ్బు విషయంలో, కానీ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడట్లా, దేవుడు చెప్పిన మాట చేయడానికి ఇష్టపడట్లా, బురదంటడానికి ఇష్టపడట్లా. అంత నా దగ్గరికి రండి. నో, అందరికి అది కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్టాలి. ఆర్ యు రెడీ? ఈ మూడో వ్యక్తి, మూడో సేవకుడు ఇప్పుడు ఫస్ట్ అతన్ని కాపీ చేయాల్సింది. ఎస్, ఇప్పుడు ఈ మూడో వ్యక్తి రెండో వ్యక్తిని కాపీ చేయాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం డాక్టర్ సతీష్ కుమార్ గారిని కాపీ చేయాలి, అది అనుసరించాలి. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పిన నా దేవుడు గొప్పవాడు, ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇప్పుడు చెప్పండి, కాపీ చేయొచ్చా, కాపీ చేయకూడదా? చేయొచ్చు కానీ చేయకూడదు. దేవుని రాజు వచ్చిందా రాలేదా? వచ్చింది కానీ రాలా. హల్లెలూయా. మూడో సేవకుడు ఇప్పుడు ఫస్ట్ అతను చేసింది కాపీ చేయాల్సింది.
రెండో అతను చేసింది కాపీ చేయాలి అంటే కాపీ అనకూడదు ఫస్ట్ అతను చేసింది అనుసరించాల్సింది రెండో అతను చేసింది అనుసరించాల్సింది కానీ అనుసరించాల ఈ పాస్టర్స్ మీటింగ్ అయిపోయినాక ఒంగోల్ కల్వరీ టెంపుల్ లో మూడు ఫస్ట్ వ్యక్తి ఏం చేశాడు రెండో వ్యక్తి ఏం చేశాడు అదే మీ సంఘాల్లో చేయబోతున్నారు అలా చేస్తామన్నా పాస్టర్ గారని వాళ్ళు కొట్టని గట్టిగేసేకి చప్పట్లు కొట్టి ఏసయ్యానండి గట్టిగా హల్లెలూయా ఆర్ యు రెడీ యోసేపు నమ్మకస్తుడు గడి చెప్పండి ఇంట్లో నమ్మకస్తుడు సంతలో నమ్మకస్తుడు అంటే మార్కెట్లో పొతీఫర్ ఇంట్లో నమ్మకస్తుడు ఈ మేడం తేడా మేడం ఏ మేడం పొతీఫర్ భార్య తేడా మేడం అలా భర్త ఉన్నప్పుడు ఏంటి అంటది అంటది అలా భర్త వెళ్ళిపోగానే ఆయోసేపు అంటే అనుకున్నాడు అమ్మో మేడం తేడారా బాబు అని కానీ ఇంత నమ్మకస్తుడు చెరసాల్లో కూడా నమ్మకస్తుడు ఫలించాలా నమ్మకత్వం ఉంటే మాత్రం కుదరదు మొదటోడు చేసింది కాపీ చేయాలి రెండో వాడు చేసింది అనుసరించాలి కాపీ కాదు ఒకటో వాడు చేసింది అనుసరించాలి రెండో చేసి అనుసరించాలి యోసేపు కష్టపడుతున్నా ఫలించాలా శ్రమ పడుతున్నా ఫలించాలా ఇప్పుడు ఆమెన్ అనాలి ఇప్పుడు చెప్పిన మాటకి దేవుడే రంగంలోనికి దిగాడు హల్లెలూయా యోసేపు ఫలించడి కొమ్మ నెహెమ్యా ఇంటికాడ నమ్మకస్తుడు యెరూషలేములో నమ్మకస్తుడు పేర్షియా దేశంలో నమ్మకస్తుడు కానీ ఫలించాలా జస్ట్ రాజుగారికి గిన్నె అందించేవాడే కానీ కబురు అందింది యెరూషలేం గోడలు కూలిపోయినాయి అని వెంటనే అన్నాడు ఉద్యోగాన్ని విడిచిపెట్టి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డాడు ఫలింగ్ గవర్నర్గా మారిపోయాడు అంతే హల్లెలూయా ఈ రోజున కాపీ చేస్తున్నావా మనకి చిన్నప్పటి నుండి కాపీ అలవాటైపోయింది ఆ కాపీతో కుదరదు మన బతుకులు దేవునితో సంబంధం పెట్టుకుంటేనే కుదురుతుంది మన బతుకు ఏమండి డాక్టర్ పాల్ యాంగిచ్చో గడి చెప్పండి గట్టి చెప్పన్నామా గట్టి చెప్పన్నానా గట్టికి చెప్పండి అయ్యగారులు డాక్టర్ పాల్ యాంగిచ్చో గారు మోకాలుండి ప్లాన్ చేశారంట నేను బిల్లీగ్రహంగా రావాలి నేను బిల్లీగ్రహంగా మారాలి నేను బిల్లీగ్రహంగా మారాలని దేవుడు మాట్లాడంట నా బంగారు కొండ నాకు ఒక్క బిల్లీగ్రహం గారే ఉన్నారా నాకు ఒక్క పాల్ యాంగిచ్చో ఉన్నారు నువ్వు బిల్లీగ్రహంగా మారద్దు పాల్ యాంగిచ్చోగా మారు అన్నారు నేను కూడా ఇదే ప్లాన్ చేశా ప్రభువా నేను కూడా డాక్టర్ సతీష్ కుమార్ గారిలా మారాలి చూడండి అయ్యగారు అంటున్నారు అమ్మా మీరు మామూలు అయ్యగారు కాదండి బాబు ఆయన అన్నాడు నేనన్నాను దేవా నేను